ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమ గొప్పదనే వాదిస్తారు. ఆ ప్రేమ కోసం సొంత మనుషుల్ని వదులుకోవడానికి, త్యాగాలు చేయడానికి, ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు. కానీ వాళ్ళని ప్రేమించే మిగతా వాళ్ల గురించి మాత్రం ఆలోచించరా. గౌరవం అనేది కులంతో ముడిపడి ఉంటుందా? కులం అనేది కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగేదే అయితే ప్రేమించుకున్న వాళ్ళిద్దరిని కాపాడగలిగిందా? ఆ రోజు మీరు నన్ను రోడ్డు మీద ఆపి క్లాస్ తీసుకున్నారంటే అనుకున్నాను, కానీ మీ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేయలేకపోయాను. సారీ అండి. అచ్యుత్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్. ఆయనతో మాట్లాడదామని వచ్చాను. రండి సార్. రండి సార్. రండి సార్, కూర్చోండి సార్. నమస్కారం అండి. ఎందుకు వచ్చారు? మీ అచ్చు చాలా మంచివాడండి. ఐ లైక్ హిమ్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్ అండ్ సిన్సియారిటీ. మళ్ళీ అచ్యుత్ని జాబ్కి పంపించండి. అనుకోకుండా ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. మీ దృష్టిలో అది చిన్న మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, మాకు మాత్రం అది జీవితంలో మర్చిపోలేని అవమానం. మా అచ్యుత్ని జాబ్కి పంపించే ప్రశ్నే లేదు. మీరు ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చుంటే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వినాల్సిన అవసరం లేదు. దయచేసి వెళ్ళిపోండి. చూడండి సార్. మీ కోపానికి అర్థం ఉంది సార్. మా మావయ్య తొందరపాటు వల్ల జరిగిన ఈ పొరపాటుకు నేను ఒక కారు కొన్నే. అచ్యుత్ని నేను మా మావయ్య అత్తయ్య దగ్గరికి పంపించకపోతే ఈ తప్పు జరిగిండేదే కాదు. తప్పు జరిగిందని మీరే అంటున్నారుగా, మరొక తప్పు జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం. మేము చాలా సాధారణ మనం, కష్టపడి బతకాలనుకుంటాం తప్ప మీలాంటి ధనవంతులు వేసే నిందలు మోస్తూ అవమానాలు భరిస్తూ బతకాలని కోరుకో. మీరు వెళ్ళొచ్చు. అలా మాట్లాడకండి సార్. ధనవంతులు కూడా మనుషులేనండి. నా వల్ల జరిగిన తప్పుకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నా కోసం అచ్యుత్ని జాబ్కి పంపించండి సార్. అది మాత్రం జరగని పని సార్. జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను. లేకపోతే నేను మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఉండేవాడిని కాదు సార్. అచ్యుత్కున్న క్వాలిఫికేషన్కి చాలా మంచి జాబ్ వస్తుంది సార్. అది నేనే చూస్తాను. అంతవరకు అచ్యుత్ని నా దగ్గర ఉండనివ్వండి సార్, ప్లీజ్. మీరేం చెప్పినా నా నిర్ణయం మారదు. మీ టైం చాలా విలువైంది. మీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళితే మంచిది. మరోసారి ఇలా జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. నన్ను నమ్మండి. అచ్యుత్, నువ్వైనా కొంచెం మీ నాన్నగారికి చెప్పు. నాన్న, సార్దేం తప్పలేదు నాన్న. సార్ మన ఇంటికి వచ్చి ఇంతగా రిక్వెస్ట్ చేస్తుంటే కాదనడం మర్యాదగా ఉండదేమో నాన్న. సార్ కావాలనుకుంటే నాలాంటి వాళ్ళు చాలామంది జాబ్ చేయడానికి ముందుకొస్తారు. తన వల్ల పొరపాటైందని ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ నేను కావాలనుకుంటున్నారు. అర్థం చేసుకోండి నాన్న. జరిగిన చెడు గురించి మర్చిపోయి జరగబోయే మంచి గురించే ఆలోచించాలని నువ్వే కదా నాన్న చెప్పావు. ఆ
మా అచ్యుత్ మాట కాదని లేక పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకెప్పుడు మీ పర్సనల్ పనులకు మాత్రం వాడిని పంపించకండి. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయండి సార్. మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. అచ్యుత్ని 2-3 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాతే పంపించండి. వస్తాను సార్. వస్తాను అచ్యుత్. టేక్ కేర్. అలాగే సార్. మీ అన్నయ్యతో మాట్లాడే నువ్వు ఒప్పించచ్చుగా. నాకు చెప్పే బదులు నువ్వే మీ అక్కతో మాట్లాడచ్చుగా. మాట్లాడాను తల్లి. మా నాన్నకి ఏది ఇష్టమో అదే చేస్తానంటోంది. మా ఇంట్లో మా అన్నయ్య పరిస్థితి కూడా అదే. ఒసే, హీరో అంటే హీరోయిన్ చేయలేని పనులన్నీ చేసేవాడు. మీ అన్నయ్యని కొంచెం ఆ లెవెల్లో బిహేవ్ చేయమని చెప్పు. మా అన్నయ్యకేం తక్కువే? మొద్దు తక్కువ ఎక్కువ అని కాదే, హీరో అంటే బొద్దుగా ముద్దుగా ఉండడం ముఖ్యం కాదు. బిల్డప్లు బాడీతో కాకుండా బ్రెయిన్తో ఇచ్చేవాడే అసలైన హీరో. మీ అన్నయ్యని మా అక్కని ఎలాగే నొప్పించి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పు. ఓయ్, ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఓహో, మరి సినిమా లెవెల్లో ఇద్దరికిద్దరు దేవదాస్ పార్వతి లాగా డీప్గా లవ్ చేసుకున్నారు కదా. చూస్తుంటే విలే లవ్ స్టోరీ కూడా ఆ దేవదాస్ పార్వతి లవ్ స్టోరీ లాగా ఫెయిల్ అయిపోతుందేమో అనిపిస్తోంది. కొంచెం పాజిటివ్గా మాట్లాడవే. ఏదో మాట వరుస కన్నాను లేవే. మీ అన్నయ్యని పర్మనెంట్గా నాకు బావగారు అయిపోవాలని కోరుకుంటున్నాను తెలుసా? నాకు కూడా మీ అక్క గాయత్రిని వదినా అని పిలవాలనుందే. చా, వాళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి మనం ఏం చేయలేకపోతున్నామే. అవునే, నువ్వు అచ్యుత్ కలిసి మీ అక్కకి నచ్చ చెప్పచ్చు కదా. మే ఆవిడకి చెప్పడం, బతిమలాడటం, మే ఇద్దరు ఆవిడకి చెప్పుకోలేక సైలెంట్ అయిపోవడం కూడా జరిగింది. మేం టెన్షన్ పడుతున్నాం కానీ మా అక్కకి ఏ టెన్షన్ లేదే. ఫైనల్గా మీ అక్క ఏమంటుంది? మీరు చిన్నపిల్లలు, మీకు ఏం తెలియదు, నోరు మూసుకుని ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీ అక్క మీకే కాదమ్మా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని మా అన్నయ్య కూడా ఓ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చిందంట. అత్తయ్య కుళ్ళం గురించి పట్టుపట్టుకుని కూర్చుందంటే అది ఆవిడ చాదస్తాం అనుకోవచ్చు. కానీ మా నాన్న కూడా మా అక్కని అర్థం చేసుకోకుండా ఈ పెళ్లి వద్దని చెప్పడం నాకే నచ్చలేదు. మా నాన్న ఎందుకు అలా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. వెన్నెల, మీ నాన్నని ఏమీ అనొద్దు. మీ నాన్న చాలా మంచివారు. మా ఇంటికి వచ్చి గాయత్రికి లక్ష్మికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మా అమ్మని ఎంత రిక్వెస్ట్ చేశారో తెలుసా? ఎప్పుడు? మొన్నే. కానీ మా అమ్మ సంగతి తెలుసుగా, కులం ఆచారం కుటుంబ గౌరవం అంటూ పాత క్యాసెట్నే రిపీట్ చేసింది. మరి మా నాన్న ఏమన్నారు? మా అమ్మని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మా అమ్మ మనసు మారకుండా చేయడానికి మా అక్కలు బావలు రూపంలో 4 దుష్ట శక్తులున్నాయిగా. మా అమ్మని సగం చెడగొడుతుంది వాళ్లే. మీ నాన్న మా అమ్మతో మాట్లాడుతున్న టైంలో మా పెద్ద బావ వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడి మీ నాన్నను అవమానించి పంపాడు. మా నాన్న ఈ విషయాలన్నీ మాకెవరికీ చెప్పలేదే. చెబితే మీరు బాధపడతారని చెప్పుండరు. అర్థం చేసుకోకుండా మీ నాన్న గురించి తప్పుగా అనుకోవద్దు వెన్నెల. మా అక్కని ఇంటి కొడలు చేయనని మా నాన్న అంత గట్టిగా చెప్పడానికి కారణం ఇదన్నమాట. జరిగిన అవమానానికి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. మనం ఏదో ఒకటి చేయాలి. నువ్వు మా అక్కతో ఒకసారి మాట్లాడకూడదు. నేనా? అవును. మీ అన్నయ్య మీ ఇంట్లో ఎవరిని ఎదిరించలేక ఆ టౌన్ అన లేక ఇటు కాదని లేక ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో మా అక్కకి నువ్వు చెప్తేనే బాగుంటుంది. అక్క మేము మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వట్లేదు. నువ్వు మా అక్కని కన్విన్స్ చేయవే ప్లీజ్. నా మాట వింటుందా? వినకపోయినా నువ్వు చెప్పిన తర్వాత మీ అన్నయ్య గురించి డెఫినెట్గా ఆలోచిస్తుంది. సరే, నేను మీ అక్కతో మాట్లాడతాను, నువ్వు మా అన్నయ్యతో మాట్లాడు. డెఫినెట్గా మాట్లాడతాను. ప్రేమించుకోవడానికి 2 మనసులు, పెళ్లి చేసుకోవడానికి 2 మనుషులు కావాలి తప్ప మనుషులు వేరు చేసేవి కులాలు మతాలు కావని చెప్తాను. గుడ్, నేను కూడా అలాగే చెప్తాను. Thank you.
అతయ్యా అతయ్యా అల్లుడి గారు. ఏంటతయ్యది ఆకులు కిందేస్తున్నారు, పారేయాల్సిన కాడలు ప్లేట్లో వేస్తున్నారు, అంత పరధ్యానంగా ఉన్నారేంటి? అది నా మనసేం బాగలేదు బాబు. మళ్ళీ మన లక్ష్మీపతి ఏమన్నా గొడవ చేశాడా? అలాంటిదేం లేదయ్యా. మరి ఏమైంది? ఈరోజు పేపర్లో పడ్డ సంగతి తెలిసినప్పటి నుంచి నా మనసంతా అదోలా ఉందయ్యా. ఏంటా సంగతి? ఎక్కడో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారట. వాళ్ళ కులాలు ఒకటి కాకపోవడంతో పెద్దవాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారట పాపం. ఆ వార్త విన్నప్పటి నుంచి నా కాలు చెయ్యి ఆడటం లేదు అల్లుడి గారు. పెద్దవాళ్ళు పిల్లల మంచి కోసం వాళ్ళ భవిష్యత్తు గురించే కదా ఆలోచిస్తారు. అది అర్థం చేసుకోకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? కనిపించిన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో పిల్లలు ఆలోచించరా? అత్తయ్యా, ఇలాంటి వార్తలు ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరెందుకు అత్తయ్య ఇలా భయపడతారు? ప్రస్తుతం మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితి కూడా అదే కదయ్యా. భయపడకుండా ఎలా ఉండగలయ్యా? గాయత్రిని పెళ్లి చేసుకోవడం కుదరదని లక్ష్మికి చెప్పేశాం. వాడు గాయత్రిని మర్చిపోలేక ఏగా ఇచ్చేయనికైనా పాల్పడితే అట్లుకుంటేనే నా గుండె ఆగిపోతున్నట్టుందయ్యా. మీరు లేనిపోని భయాలు పెట్టుకుంటున్నారు అత్తయ్య. మన లక్ష్మి తెలివి తక్కువవాడు కాదు, పిరికివాడు అంతకన్నా కాదు. ధైర్యంగా ఉండండి అత్తయ్యా. గుండెల్లో ఉన్న ధైర్యం కన్నీళ్లుగా మారి బయటకు వచ్చేస్తుంటే ఎలా ధైర్యంగా ఉండగలనయ్యా? మా అందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి మీరే ఇలా డీలో పడిపోతే ఎలా అత్తయ్యా? అయినా సిలువలు పలువలు చేసి ఘోరంతని కొండంతనం చేసే ఆ పేపర్లు ఎందుకు చదవటం? చదివింది నేను కాదు, వెన్నెలా. అర్థమైంది, బాగా అర్థమైంది. ఈ చావు కథ పేపర్లో కథ కాదు, ఆ వెన్నెలల్లిన కట్టు కథ. అలా చెప్పాల్సిన అవసరం తనకే ఉందయ్యా. అలా చెప్తే నువ్వు వాళ్ళక్క పెళ్లికి ఒప్పుకుంటావని, నిన్ను భయపెట్టడానికి అలా చెప్పింది. ఏమీ తెలియని చిన్నపిల్ల అనుకున్నాను, అదింత మాయ చేసిందా? ఇది వెన్నెల ప్లాన్ కాదత్తయ్యా, వాళ్ళ నాన్న శివయ్య ప్లాన్ అని నాకు బాగా అర్థమైంది. మొదట శివయ్య వచ్చి నీతో మాట్లాడా. మనం కాదనేసరికి తెలివిగా తన కూతుర్ని పంపించి నిన్ను భయపెట్టి ఒప్పించడానికి ఈ నాటకం ఆడాడు. బాగా ఆలోచిస్తే వాడి ప్లాన్ ఏంటో నీకే అర్థమవుతుంది అత్తయ్యా. పెద్ద కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేయడానికి రెండో కూతుర్ని పావుగా వాడుకున్నాడు. కాదు, శివయ్య అలాంటి వాడు కాదయ్యా. నాకు శివయ్య గురించి బాగా తెలుసయ్యా. నువ్వింత అమాయకురాలేంటత్తయ్యా? ఏ కారణం లేకుండా వెన్నెల ఎందుకు వస్తుంది? వచ్చింది వచ్చినట్టు వెళ్లకుండా ఈ డ్రామా ఎందుకు ఆడుతుంది? అత్తయ్యా, తన కూతురు కోసం తండ్రి బతిమలాడ్డానికి పంపించాడు, కూతురు నాటకం ఆడడానికి వచ్చింది. నిజం తెలుసుకోకుండా మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేసినా చేస్తారు. ఆఖరికి మన హరికి మాయమాటలు చెప్పి వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంత చిన్నపిల్లే పెద్దదనమైన నిన్ను మోసం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరూ కలిసి ఇంకేం చేస్తారో? ఇప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావని నాలుగు దురికి పారేసొస్తాను. అల్లుడి గారు, వద్దయ్యా, వద్దు. లేనిపోని గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి? ఇక మీదట ఈ విషయం గురించి వాళ్ళెవరైనా మాట్లాడితే నేను చూసుకుంటాను. మన లక్ష్మికి ఏదో ఒక సంబంధం కుదిరి వాడి నెత్తి మీద నాలుగు అక్షంతలు పడే వరకు మీరు కాస్త శాంతంగా ఉండండి అయ్యా. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎన్ని డ్రామాలన్నా చూస్తూ ఊరుకుంటామా? మనం ఇలా శాంతం అనుకుంటూ కూర్చుంటే అది మన చేతగంతనం అనుకుని నెత్తినెక్కి కూర్చుంటారు. నేను ఇప్పుడే వెళ్ళి తెలుసుకొస్తాను. అల్లుడు గారు, నా మాట వినండి, వద్దు.
హలో, ఎవరు? శివయ్యనా? అవును, మీరెవరు? అలివేలి గారి పెద్దలుడు భూపతిని మాట్లాడుతున్నాను. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడెక్కడున్నారు? ఏ విషయం గురించి మాట్లాడాలి? లక్ష్మీ పెళ్లి విషయం గురించి. మీతో మాట్లాడే ఓ నిర్ణయానికి వద్దామని మీకు ఫోన్ చేశాను. చాలా సంతోషం. నేను ఇంట్లోనే ఉన్నాను. మీతో పాటు అలివేలకు కూడా వస్తుందా? వాళ్ళు తర్వాత వస్తారు, ముందు నేనొస్తున్నాను. రండి, నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వింతగా చెప్తున్నా ఆవిడలో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నానన్నయ్య. నా పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. గాయత్రి లాంటి అమ్మాయి తన ఇంటి కోడలైతే బాగుంటుందని అలివేలకు కూడా నాలాగానే ఆలోచించుంటుంది. అందుకే తన పంతాలని పట్టింపుని పక్కన పెట్టి తన పెద్దలుండి మన ఇంటికి పంపిస్తోంది. మన గాయత్రికి లక్ష్మికి ఈడు చూడు చాలా బాగుంటుందన్నయ్య. ఎలాగూ భూపతి పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నాడు కాబట్టి ముహూర్తాలు చాలా త్వరగా పెట్టించేద్దాం. పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయాలన్నయ్య. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. నేను వస్తున్నానని తెలిసి మీ చెల్లెలు కూడా పిలిపించారా? అవునండి. పెళ్లి సంబంధం మాట్లాడుకునేటప్పుడు ఇంటి ఆడపడుచు కూడా ఉండాలి కదా. కొద్ది రోజుల ముందు ఈ సంబంధం కుదురుతుందా లేదా అనుకున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మీరు అలా మాట్లాడినందుకు నేను బాధపడ్డాను. కానీ ఈరోజు మీరే స్వయంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం, ఆనందం. అలా మాట్లాడడానికి మీరు సిగ్గుగా లేదు. ఆ రోజు కులం గోత్రం లేని నీలాంటి వాళ్ళ సంబంధం చేసుకునే కర్మ మాకు పట్టలేదని నీ మొహం మీదే చెప్పాం. అయినా రోషం పౌరుషం లేకుండా మళ్ళీ నీ చిన్న కూతురి రాయబారానికి పంపిస్తావా? ఇవాళ నీ చిన్న కూతురిని పంపించావు, రేపు నీ చెల్లెల్ని పంపిస్తావు, ఎల్లుండి నీ పెద్ద కూతురు, ఆపై నీ కొడుకుని పంపిస్తావు. ఒక్కసారి వద్దని తెగేసి చెప్పాక మళ్ళీ వెధవ డ్రామాలు ఎందుకు ఆడుతున్నావు? నేను నా చిన్న కూతుర్ని రాయబారం పంపించడం ఏంటండి? నువ్వు పంపించకుండానే మా ఇంటికి వచ్చి మా అత్తగారితో అబద్ధాలు చెప్పింది. ఎంత ధైర్యం లేకపోతే అబద్ధాలు చెప్పి పెద్దవాడిని బెదిరించాలని చూస్తుందా? నేను మీ ఇంటికి ఎవరిని పంపించలేదు. మా వెన్నెల అలవేళ్ళకి అబద్ధాలు చెప్పి బెదిరించడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా నువ్వు చెప్పకుండా చిన్నపిల్ల అలా చేసిందంటే నమ్మేసేంత వెర్రిదద్దమలా కనిపిస్తున్నా నీ కంటికి? నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఏ తండ్రి కూడా నీ అంత నీచానికి దిగజారాడు. ఏమండి, నిజానిజాలు తెలుసుకోకుండా మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. ఏంటండి మాట్లాడేది? ఆగండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ వెన్నెల మా ఇంటికి వచ్చి పెద్దలు ఒప్పుకోనందుకు వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారట. కులం అనేది కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగేదే అయితే ప్రేమించుకున్న వాళ్ళిద్దరిని కాపాడగలిగిందా? అంత నాటకమాడింది నీ కూతురు. ఇదంతా నీ ప్లాన్ అయినా నాకు తెలుసు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాద కొంటే. నిజంగా వెన్నెల అక్కడికి వచ్చినట్టు నాకు తెలియనే తెలీదు. నిజం తెలిసిపోయాక అందరూ ఇలాగే కబుర్లు చెప్తారు. చూడు శివయ్య, వెన్నెల నీకు తెలియకుండా వచ్చినా సరే అది ఆ అమ్మాయి తప్పు కాదు. ఓ ఆడపిల్ల అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి తెగించిందంటే అది నీ పెంపకం తప్పు. నీ పెంపకం అలా ఏడ్చింది కాబట్టే నీ పెద్దమ్మాయి ప్రేమించానంటూ మా లక్ష్మిని బుట్టలో వేసుకోవాలని చూసింది. నీ చిన్నమ్మాయి అబద్ధాలు చెప్పి మా అత్తయ్యని మోసం చేయాలని చూసింది. పరువు మర్యాదలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పనిచేస్తారా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి
మళ్ళీ మీరెవరైనా మా ఇంటి గుమ్మం తొక్కారో మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఈ గొడవలన్నీ సర్దుమణగాలంటే ఆ లక్ష్మికి పెళ్లి జరగకముందే మన గాయత్రికి పెళ్లి జరిగిపోవాలి. ఇక మీదట పిల్లల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పు, లేకపోతే మనింటికొచ్చి మనతో మర్యాద లేకుండా మాట్లాడిన వాళ్ళు మన కుటుంబం గురించి ఖచ్చితంగా బయట చెడుగా మాట్లాడతారు. ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా. నెప్పేం లేదు కదా,